ఇల్లు కట్టడానికి కూడా చాలామంది ముందుకు రావడం లేదు. అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే అనేక రకాలుగా ముఖ్యంగా పెయింట్ దాంట్లో దాదాపు చాలా కష్టపడి చాలా శ్రమలు ఎదుర్కొని ఆ స్మెల్లు పీల్చి ఏదో సాయంత్రం అయితేనే కొంతమంది మద్యంకు అలవాటు పడి ఉంటారు. వేరే ఒకటి పోయి ఆ మద్యం తాగదామన్నా ఈరోజు విపరీతంగా వాళ్ళు పడిన 600 రూపాయలు మనం 700 పూలిస్తే మద్యముకే మందుకే 300 రూపాయలు సరిపోతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈరోజు పెయింటర్లో కూడా చాలామంది చిన్న వయసులోనే ఆ స్మెల్లు పీల్చడం వల్ల దాని రకరకాల వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అప్పట్లో చంద్రమ్మ బీమా అని చెప్పి మామూలుగా చనిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ చనిపోతే 4 లక్షలు వచ్చేవి నెల 2 నెలల్లో. ఈరోజు ఆ స్కీమ్ లేకోకుండా చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలా నష్టపోతున్నారు. పెయింటర్స్ చిన్న వయసులోనే వాళ్ళ ఈ వాళ్ళే మద్యం తయారు చేసి కల్తీ మద్యం కావడం వల్ల చాలామంది చిన్న వయసులోనే పాపం భార్య పిల్లలను చూసిన వితంతువులుగా మారుతున్నారు. వాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్ చేయడం లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రామ్ అని చెప్పి ఒక స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ వల్ల మన ప్రెసిడెంట్ గారు అన్నీ చెప్తారు, దాన్ని ఏ విధంగా చేర్చుకోవాలి, దాన్ని అన్నీ చేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఎక్కువ వైద్యం ఉత్తరప్రదేశ్ లక్నోలో కానీ లేదా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా 10 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం మొన్న కొత్తగా ఆ స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్లో అందరూ చేరండి. దాంట్లో మామూలుగా కాలు చేయలేకపోతే 50,000 రూపాయలు ఇస్తారు, లేక చనిపోతే 1 లక్ష రూపాయలు ఇస్తారు. వైద్యం కోసం అంటే ఎక్కువగా పెయింట్ పీల్చి ఊపిరితిత్తులు చెడిపోవడం చనిపోతే 10 లక్షల రూపాయల వరకు మన వైద్యం చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ వినియోగించుకోండి. తెలుగుదేశం పార్టీ మరొకసారి గెలిపించండి. ఆయన చేసిన సేవలు ఏమిటి ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు అందరికీ టెక్నాలజీ పెరిగింది, అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రకరకాలుగా మనుషులను ఇబ్బంది పెడుతుంది, అది తెలుసుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి మీరు అందరూ మన నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి అన్న గారికి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు తిరిగి గెలిపించుకుంటే, టీఎన్టీసీ వెంకటేష్ గౌడ్ అన్న గారు మంచి చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి, ప్రజల కష్టమేమో తెలిసిన వ్యక్తి, నాయకత్వం ఏ విధంగా చేయాలని తెలిసిన వ్యక్తి, అటువంటి మంచి అధ్యక్షుడు ఈరోజు టీఎన్టీసీ మనకు దొరికాడు. మరి ఆయన ఆధ్వర్యంలో మీ సమస్యలు ఏమున్నా చెప్తే తెలుగుదేశం పార్టీ తరఫున మీకోసం చూడడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం